ఇంకా మనం భద్రాద్రి కొత్త కూడా వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, భద్రాద్రికి సంబంధించి అర్ధాంతరంగా నేషనల్ హైవే రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పనులు నిలిచిపోవడంతో ప్రమాదకరంగా రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సగం సగం పనులతో పూర్తిగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రమాదాల్లో చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి, ఆ పనులకు సంబంధించి పూర్తిగా ఎంతవరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి, చెప్పండి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నేషనల్ హైవే రహదారులు ఏవైతే ఉన్నాయో, గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి జగదల్పూర్ వరకు నేషనల్ హైవే ప్రధాన రహదారి నిర్మాణానికి పనులు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ పనులు అర్ధాంతరంగా మధ్యలో సగం వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో, డివైడర్ కి అటుపక్క ఇటుపక్క రెండు వైపులు కూడా ఈ యొక్క ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో, ఆ రహదారిలో మధ్యలో గట్టులాగా ఏర్పడటంతో ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఫోర్ వీలర్స్, అలాగే లారీలు సైతం సడన్ గా అటు రైట్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్నా కూడా షేక్ అయ్యి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే గత సంవత్సర కాలంలోనే ఇలాంటి రహదారిలో పాల్వంచులోని రెజినా స్కూల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క రహదారి పరిస్థితిలో, ఈ యొక్క రహదారిలో ఉన్నటువంటి గట్టు ఏదైతే ఉందో సడన్ గా లెఫ్ట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ వెహికల్ ఫోర్ వీలర్ వెళ్ళిపోయి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి దుకాణంలోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంవత్సరం క్రితం ద్విచక్ర వాహనం కూడా ఇలాంటి పరిస్థితే ప్రమాదం నెలకొంది. ఈ యొక్క డివైడర్ కి ఢీ కొనడంతో నైట్ 11 గంటలకి జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు చూడకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతను కూడా చనిపోయిన అతను పాల్వంచలోని వెంకట్ర కాలనీ వాసి. అలాగే ఈ మధ్య కాలంలోనే గత నెల రోజుల క్రితం కూడా ఈ యొక్క ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం ఇదే పరిస్థితుల్లో డివైడర్ ని ఢీ కొట్టడంతో ఆ యొక్క ప్రమాదం జరిగి అతను కూడా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు, ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫోర్ వీలర్స్, అలాగే ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు కళ్ళు మూసుకొని ఉండటంతో ప్రమాదాలు ఇంకా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకముందే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేపించేసి ఈ యొక్క ప్రజల ప్రాణాలు గాలిలో కలవకుండా చూడవలసిందిగా పాల్వంచ పట్టణ ప్రజలు కావచ్చు, ఇతర ప్రాంతాల ప్రజలు కావచ్చు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ రైట్ శ్రీనివాస్. ఇంకోటి, ప్రధానంగా ప్రమాదక హెచ్చరిక బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దారి మళ్లింపుకి సంబంధించి, డైవర్షన్కి సంబంధించి హెచ్చరిక బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పని ఎంతవరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఇంకా ఎన్ని కిలోమీటర్ల మేర పని జరగాల్సి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అంటే దారి మళ్లింపు బోర్డులు అసలు రహదారే పూర్తి స్థాయిలో పనులు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రహదారి డివైడర్ నేమ్ బోర్డ్స్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క డివైడర్ భద్రాచలం నుంచి ఈ కొత్తగూడెం వరకు ఉన్నటువంటి మధ్యలో రహదారికి మధ్యలో రహదారి నడకదారులు ఏర్పాటు చేయడంతో ఈ యొక్క అటు గుండా వెళ్ళేటువంటి వాహనాలు హెవీ స్పీడ్ తోటి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క పాదచారులు కావచ్చు, వాహన ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఈ యొక్క డివైడర్ కటింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేసినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ యొక్క డివైడర్ కటింగ్లు కూడా ఇక్కడ పట్టణ నడివడ్డులోని ఉన్నటువంటి వైన్ షాపుల వద్ద కావచ్చు, రెస్టారెంట్ వద్ద కావచ్చు, ఇలాంటి నడకదారులు ఏర్పాటు చేయడం వల్ల ఇవి ప్రమాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం సేవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రహదారికి క్రాస్ చేసేటప్పుడు ఈ యొక్క మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే కావాలని అంటే వారికి రెస్టారెంట్లు కావచ్చు, మద్యం దుకాణాలకు కావచ్చు, బార్లకు కావచ్చు, వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి
డివైడర్ కటింగ్ రహదారులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మూసివేసి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిందిగా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా పెద్దమ్మగుడి దగ్గర కూడా సేమ్ ఇలాగే డివైడర్ కటింగ్ చేసి భక్తులు అవతల వైపు ప్రధానంగా ఎందుకు పనుల్లో ఎంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? నిధుల కొరత కనిపిస్తుందా, లేకపోతే అధికారుల్లో పూర్తిగా ప్లానింగ్ సంబంధించినటువంటి పని పూర్తికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు జాప్యం జరుగుతుందనే సమాచారం అధికారుల నుంచి మనకేమైనా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇది నేషనల్ హైవే రహదారి కావడంతో సెంట్రల్ నిధులతో నిర్మిస్తున్నటువంటి యొక్క హైవే రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా అతను కాంట్రాక్టర్ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క గోదావరి బ్రిడ్జి కూడా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ యొక్క బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించి శ్రీరామనవమి నాటికి ఈ యొక్క పనులు పూర్తి చేసి నాకు అప్పగించాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ మాత్రమే పనులు జరుగుతున్నాయి. కానీ ఇతర ప్రాంతాల్లో రహదారి వరకు పనులు మాత్రం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేసినట్లయితే ఈ యొక్క రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్టయితే వెంటనే పనులు కూడా వేగవంతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది రాజశేఖర్. రైట్ అండి. ఇంకోటి ప్రధానంగా అధికారుల దగ్గరికి ఏమైనా దీనికి సంబంధించి విన్నపాలు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అధికారులకి సంబంధించినటువంటి లేకపోతే మంత్రులు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కానీ అధికారులకు సంబంధించినటువంటి నేతలకు కానీ ఏమైనా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి, వినత పత్రాలు ప్రజల నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి, దానిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి నూతన ప్రభుత్వానికి సంబంధించి? ఉంది ఈ యొక్క పరిస్థితిని తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధతోటే ఈ యొక్క మంత్రి కాగానే భద్రాచలం గోదావరి వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆ దిశగా శ్రీరామనవమికి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మాత్రమే పనులు సాగుతున్నాయి తప్ప ఇక్కడ ఏ విధంగానూ పనులు సాగటం లేదు. రహదారి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి, ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ దిశగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఆ యొక్క పనులను వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకముందే ఇలాంటివి తీసుకుంటే బాగుంటుందని అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఇదే. ఈ యొక్క ప్రాణ నష్టం జరగకముందే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ డేలో దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాజశేఖర్.